తప్పుడు పని చేయలేండి. ప్రతి ఒక్కరు ఆ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరు చేస్తాను. ఎందుకంటే మనం గత 2 మంత్స్ నుంచి చూసుకుంటే ఎంతోమంది ఎంఆర్ఓలు రెడ్ హ్యాండ్గా దొరికినండి. కానీ ఇదే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏ రోజు వాళ్ళను డిస్మిస్ చేయలేండి. ఈ ప్రభుత్వ రైతులు, గరీబ్ రైతులు ఉంటారు, పబ్లిక్ ఉంటారు, వాళ్ళకు అవసరాలను బట్టి వాళ్ళను తెలిసి తెలియక వాళ్ళ పనుల దగ్గరికి పోతే వాళ్ళు డబ్బులు వసూలు చేయడం లంచగొండితనం, అది మాత్రం కరెక్ట్ కాదు. కొన్ని ఒకతోకలు ఉన్నా కూడా మేము ప్రతిదానికి మండల ఆఫీస్కి పోయి తిరగలేము. మరి మేము మీరు ఏ దాంట్లో కలిపినా కూడా, ఏ వేరే సవరణ చేసి దాంట్లో కలిపినా కూడా మాకు తిరగడానికి పోవడానికి అనుకూలంగా ఉంటట్టు చేయాలని, అందులో ఈ రెవెన్యూ చట్టాన్ని వేరే దాంట్లో కలపకుండా ఇదే రెవెన్యూ చట్టం ఉంచుకుంటూ దీంట్లో బాధ్యులు ఎవరన్నా అవకతవకలు జరిగిన వాళ్ళకు కఠినంగా వాళ్ళకు చర్య తీసుకొని సస్పెండ్ అయినా ఏదన్నా చేయగలనని కోరుతున్నాను.